మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్మాణ నిధుల సేకరణ అవగాహన కోసం పట్టణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పరివార్ కార్యకర్తలు, బీజేపీ నేతలు, హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గీతా ప్రచారకులు, ఎవరైతే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు 20 తారీఖు నుంచి శ్రీ రామ మందిర నిర్మాణం కోసం ఏదైతే విరాళాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా ఇందులో ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీ ఏదైతే ఉన్నదో 20 తారీఖు నుంచి ప్రతి గృహాన్ని సందర్శించుతుంది. దయచేసి నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను, రామ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. రామ మందిర నిర్మాణానికి 1500 కోట్ల నుంచి 2000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎంతోమంది పెద్దలు పెట్టుకోవడానికి ముందుకొచ్చిండ్రు. అయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కానీ లేకుంటే సంఘ ప్రముఖుల నుంచి కానీ సాధు సంతతుల నుంచి కూడా ఏమని ఆలోచన వచ్చిందంటే, మనం ప్రతి ఒక్కరము ప్రతి హిందూ గృహం నుంచి వారికి వాళ్ళకు తోచిన విధంగా 10 రూపాయలే కానీ, 50 రూపాయలే కానీ, 100 రూపాయలే కానీ వారికి తోచిన విధంగా ఆ శ్రీరామ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలని, ఏదైతే ఈ ప్రజలు ఉన్నారో ఈ ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని.